ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథము 6:16 నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. నీవు అనుదినము ప్రతిరోజు నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్పుచున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని, కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. అలాగే దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు ఆయన యేసయ్య ఏ హానియూ కలగకుండా సింహాల నోళ్ళు మూయించిన దేవుడు నీ పక్షాన నీ కార్యముల కొరకు దేవుడు తప్పకుండా నెరవేర్చి ప్రతి వారి నోళ్ళు మూయించును. అలాగే కీర్తనల గ్రంథము 91:13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. సింహములను నాగుపాములను త్రొక్కెదవు కాబట్టి నీవు దేనికి భయపడకుము ప్రియ దేవుని బిడ్డ. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దానియేలుకి శ్రమ కలిగినప్పుడు ఆయన యేసయ్య తోడై ఉండినప్పుడు మనకు కూడా ఆయన ప్రతి సమయమందు తోడై ఉంటాడు. అతని విడిపించి అతని గొప్ప చేసెను. దానియేలు కలిగిన శోధనలో కలిగిన శ్రమలో దేవుడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసిన దేవుడు మనకు కూడా ప్రతి సమయముందు ప్రతి కష్టంలో కూడా మనకి తోడయ్యి మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబోనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. నీతిమంతులు కూడా దేవ యేసయ్య మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, మాకు ప్రతి సమయంలో మా కష్టాల్లో మాకు తోడై ఉంటున్నావు ప్రభువా, కానీ మేము కొన్ని సమయంలో బలహీనపడిన సమయాల్లో నీ చేయి మాకు సహాయం అందించినప్పుడు దేవ మేము ప్రతి సమయమందు తిరిగి మరలా లేచి మేము నిలబడగలుగుతున్నాము. అది దేవుడు మనకిచ్చిన మహాకృప. కాబట్టి నీతిమంతులు ఎప్పుడూ భయపడకూడదు. ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు మొవ్వవేయుదురు, లెబోనాను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ప్రతి సమయం అందువారు నీతిమంతులు దేనికి భయపడనక్కరలేదు, అవసరం లేదు. ప్రతి సమయమందు మనకు మన దేవుడైన గొప్ప దేవుడైన యేసయ్య ఉండగా మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖర్జూర వృక్షం వలె లెబోనాను వృక్షం వలె మనం ఎదుగుతాం కాబట్టి, దేవుడు మన ఎందు ఉన్నాడు కాబట్టి, దేవుడు మన ఎందు ప్రతి కార్యాన్ని చేస్తున్నారు కాబట్టి ఏ విషయమందు భయపడనక్కరలేదు. వారు నీతిమంతులు యెహోవా మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారు ఎప్పుడు నీతిమంతులు ఎప్పుడు దేవుని మందిరంలో పచ్చని పచ్చని మొక్కల వలె వారు ఎదుగుదురు, వారు వర్ధిల్లుదురు. అంటే ఆశీర్వాదకరంగా ఉండరు, ఆశీర్వాదకరంగా జీవించుదురు. ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులు ఎప్పుడూ భయపడనవసరం లేదు. దేవుడు మన పక్షాన, గొప్ప దేవుడైన మన యేసయ్య మన పక్షాన ఉండగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ సమయముందు ఏ కష్టంలో ఏ బాధలో నీవు ఉన్నావో నువ్వు భయపడన అవసరం లేదు. మన దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.